Human beings, we are all born onto this earth. మనుషులముగా మనం అందరం కూడా ఈ లోకంలో జన్మించిన వారమే. And many people wonder, what is the purpose of my life? అనేకలైనటువంటి వారు నా జీవితం ఉద్దేశం ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. Why am I on this earth? ఎందుకు నేను ఈ లోకంలో ఉన్నాను అనుకుంటారు. Why was I born? ఎందుకు నేను జన్మించవలసి వచ్చింది? Is it just to go to job and come back and just one routine life and finally you die? Is that all? కేవలం ఉద్యోగానికి వెళ్ళడం, ఇంటికి రావడము, ఇలాగున ప్రతిరోజు చేసినదే చేస్తూ చివరికి చనిపోవడానికి కోసమేనా? Some may say, oh, I was born to be rich. కొందరు అంటారు నేను ధనికుడిగా అవడానికి జన్మించాను అంటారు. So they spend all their life in accumulating wealth and houses and cars and businesses and become big people. కనుక వారు ఏం చేస్తారనగా జీవితకాల మంత్రిలోను కూడా ఎన్నో సంపాదించుకుంటూ ఆస్తులను, అలాగే ధనాన్ని, కారులను, ఇక వ్యాపారాలను సంపాదించుకుంటూనే గడిపేస్తారు. Jesus talked about a man who was a rich man. యేసుక్రీస్తు ప్రభు వారు ధనికుడైన ఒక వ్యక్తిని గురించి మాట్లాడారు. Oh, he had so much. He said, I don't have any place to keep my goods. I'll break down my barns and build bigger barns. అతని యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, అయ్యో నాకున్నటువంటి దాన్ని సమకూర్చుకోవడానికి నాకున్న ఇప్పుడు కొట్లు సరిపోవడం లేదు కాబట్టి వాటిని విప్పి కొత్త కట్టి దానిలో సమకూర్చుకుంటాను. I'll have abundance for the rest of my life. నా జీవితకాలం అంతటికి కావాల్సినటువంటి నేను అన్నిటినీ సమకూర్చుకోగలనుకున్నాను. God said, you fool. అప్పుడు దేవుడు ఏమంటున్నాడుగా, మూర్ఖుడా. Tonight your soul is required. Who shall all these things be? ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకోబడినట్లయితే మిగిలిన వాటిని అన్నిటిని ఎవరు అనుభవిస్తారన్నాడు. Some people say, oh, I have to become academically high level. కొందరు ఏమనుకుంటారంటే నేను ఈ యొక్క విద్యాపరంగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలనుకుంటాను. Become a big scientist. నేను పెద్ద సైంటిస్ట్ని కావాలనుకుంటాను. Become a famous doctor. నేను పెద్ద డాక్టర్ని కావాలనుకుంటాను. Become a famous in my field. దానిలో అందరికన్నా ప్రవీణుని కావాలనుకుంటాను. And get a big name for myself. నా కొరకనట్లుగా పెద్ద పేరు సంపాదించుకోవాలనుకుంటారు. But after that what? కానీ ఆ తర్వాత ఏమవుతుంది? Is that all your life? అంతేనా మీ జీవితకాలం అంతా? What are you on this earth for? అయితే దేని కొరకు ఈ లోకంలో మీరు ఉన్నారు? Majority of the people, మరి ఆ ఎక్కువ మంది ప్రజలు, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఫైండ్ సమ్ జాబ్, ఏదో ఉద్యోగం ఎత్తుకుంటారు. Get married. ఆ యొక్క తర్వాత వివాహం చేసుకుంటారు. Have children. ఆ తర్వాత బిడ్డలు కలిగి ఉంటారు. Job, home and finish your life. ఉద్యోగం ఇల్లు చివరికి మీ జీవితం అంతే అయిపోతుంది. What is your life? ఆ తర్వాత జీవితం ఏమిటి? What is the purpose of my life? మీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? We have to understand one thing. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. We are not accidents on this earth. ఈ లోకములో మనం ఏదో అకస్మాత్తుగా కలిగలేదండి. Every one of us has, there is a purpose for us. ప్రతి ఒక్కరము ఇక్కడ జన్మించిన వారికి అందరికీ ఒక ఉద్దేశం. There is something that we can do that others cannot do. మిగిలినటువంటి వారు చేయలేనటువంటిది మనం ఒకటి చేయగలుగుతాం. Something that I can do that you cannot do. మీరు చేయలేనటువంటిది నేను చేయగలుగుతుంటాను. What you can do I cannot do. మీరేమి చేయగలుగుతున్నారో దాన్ని నేను చేయలేను. God has put abilities and talents in everybody. ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుడు సామర్థ్యాన్ని, తలాంతులను ఉంచాడు. God actually made man to have fellowship with him. ఆయనతో సహవాసం కలిగి ఉండడం కోసమే దేవుడు మనిషిని కలుగు చేశాడు. Not just to live his life and die and, you know, waste his life. కేవలం ఈ లోకంలో జీవించి చివరికి చనిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి కాదు. The Bible says in the beginning when God created the world. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందనగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. When he made the first man. ఎప్పుడైతే మొదటి వ్యక్తిని దేవుడు సృజించి ఉన్నాడు. He said he made him in his own image. ఆయనను తన యొక్క స్వరూపమందు కలుగు చేసుకున్నాడు. And God was having fellowship with the first man he created. ఎప్పుడైతే తాను మొదటగా సృష్టించినటువంటి ఆ వ్యక్తితో సహవాసాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. Daily God used to come to the garden of Eden and spend time fellowshipping with Adam. ప్రతి రోజు కూడా ఆ యొక్క ఏదేను తోటలోనికి దేవుడు వచ్చి ఆదాముతో తన యొక్క సహవాసాన్ని పెంపొందించుకునేవాడు. Something went wrong. అయితే ఒకటి మాత్రం చెడుగు జరిగింది అక్కడ. Adam and Eve fell away from God through disobedience. వారి యొక్క అవిధేయతను బట్టి ఆదాం అవలైనటువంటి వారు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. And they lost that fellowship with God. దేవునితో ఉన్న ఆ సహవాసాన్ని కోల్పోయారు. A wall came between man and
God. మనిషికిని దేవునికి మధ్య ఒక గోడ వచ్చి వేసింది. And after that man has been lost. ఆ తర్వాత మనిషి లోకములో పతనమైపోతున్నాడు. Just wandering here and there, not knowing, having no purpose in life. జీవితంలో ఏ ఉద్దేశం లేకుండా అటు ఇటు తిరుగుతానే జీవితాన్ని గడిపేస్తున్నాడు. Maybe they make a lot of money. ఒకవేళ వారు ఎంతో డబ్బు సంపాదించవచ్చు. But the end of their life they don't know what is going to happen. కానీ జీవిత అంతములో ఏమి జరగనయ్యనదో వారికి ఏమీ తెలియదు. We say, tell them, brother, you made so much of money, what is going to be after you die, what is going to happen, I don't know. ఒక వ్యక్తిని పిలిచి, ఇదిగో మీరు ఎంత డబ్బు సంపాదించారు కానీ మీరు చనిపోయిన తర్వాత మీకేం అవ్వబోతుందని అడిగితే అతడు అంటారు, నాకేమీ తెలియదు. Do you know God? దేవునికి మీరు తెలుసా? I don't know. నాకు తెలియదు అండి. What is the purpose of your life? నీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో మీకు తెలుసా? I don't know. నాకు తెలియదే. I'm just living my life day by day. నేను కేవలము రోజు ఈ జీవితాన్ని జీవిస్తున్నాను అంతే. Is that what life is? ఇదేనండి జీవితం అంటే? Or is there a purpose for your life? లేకపోతే నీ జీవితానికి ఏదైనా ఉద్దేశం ఉందా? Did God make you with a specific purpose in his heart? దేవుడు తన యొక్క హృదయంలో ఒక ఉద్దేశముతోటి మిమ్మల్ని కలుగు చేసి ఉన్నాడా? Are you just a wasted human being, a useless human being, or are you precious in the sight of God? లేకపోతే నీవు సామాన్యమైనటువంటి మనిషిగా ఉన్నావా, లేక దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? Do you know that before even you were created in the mother's womb, God knew about you? నీ తల్లి గర్భమందు నీవు రూపింపబడక ముందే నీ గురించి దేవునికి తెలుసు అన్న విషయం నీకు తెలుసా? Before even your life started, you were already in the thoughts of God. నీ జీవితం అనేటువంటిది ప్రారంభం కావడానికి ముందుగానే దేవుని ఆలోచనలో నీవు ఉన్నావు. God thought about you. దేవుడు నిన్ను గురించి ఆలోచించాడు. God knew about you. నీ గురించి దేవునికి తెలుసు. The book of Psalms 139 verse 14 it says. 139వ కీర్తన 14వ వచనములో I will praise thee for I am fearfully and wonderfully made. Marvelous are thy works and my soul knows it fully. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Verse 15 says, my substance was not hidden from you when I was being made in secret, intricately woven in the depths of the earth. 15వ వచనములో చూస్తే నేను రహస్యమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు. And verse 16, your eyes saw my unformed substance. In your book they were written, every one of them, the days that were formed for me, when as yet there was not even one of them. 16వ వచనములో నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. Verse 17, how precious are your thoughts, O God, how vast is the sum of them. 17వ వచనములో దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. And verse 18, if I would count them, they are more than the sand. I awake and I'm still with you. 18వ వచనములో వాటిని లెక్కించదని అనుకుంటినా అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. What a wonderful passage. ఎంత గొప్ప వాక్య భాగం. Before even you were conceived, God knew about you. నీవు పిండముగా రూపింపబడక మునుపే దేవునికి నీవెవరో తెలుసు. And he had good thoughts towards you. అంతే కదండి, నీ కొరకు మంచి ప్రణాళికలను కలిగి ఉన్నాడు. The psalmist says he is more than the sand of the sea. కీర్తనకాడు ఏమంటున్నాడు అనగా ఇసుక రేణువులను మించినటువంటి రీతిగా చెబుతున్నాడు. That many thoughts God had towards you. అన్ని ఆలోచనలను దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు. And those thoughts were good thoughts. ఆ ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలే. He made you to have fellowship with you. ఆయనతో సహవాసము కలిగి ఉండడం కోసమే ఆయన నిన్ను రూపించి ఉన్నాడు. He made me to have fellowship with me. నాతో సహవాసము కలిగి ఉండడం కోసమే ఆయన నన్ను సృజించి ఉన్నాడు. God loves every single human being that is born on the earth. He loves them. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. There is a purpose for everyone who is born. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. Before even one day was accomplished in your existence, God knew you. నీ యొక్క జీవితములు ఒక్క రోజు గడవక ముందే దేవునికి నీవంటే ఎవరో తెలుసు. And you know that God has good plans for us. అంతే కాదండి, దేవుడు మన కొరకు మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు మీకు తెలుసు. Jeremiah chapter 29 and verse 11. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనములో గనక మీరు చూస్తే God says, I know the thoughts that I think towards you, thoughts of peace and not of evil, to give you an expected end. 11వ వచనము, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు
నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈచ్ వన్ ఆఫ్ us has a purpose. మనలో ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశ్యం ఉంది. There is something God wants you to fulfill on this earth. ఈ లోకములో ఒక విషయాన్ని మీరు పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. He did not make you just to waste your life and just live a routine life and die. He didn't make you like that. మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ అలాగే మీ జీవితాన్ని గడిపేయడానికి అన్నట్లుగా దేవుడు మిమ్మల్ని కలుగు చేయలేదు. God had a good plan for your life. నీ జీవితం కొరకు దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉన్నది. He has a great purpose for your life. నీ జీవితం కొరకు ఒక మంచి ఉద్దేశ్యం ఆయన కలిగి ఉన్నాడు. He had a great purpose for my life. నా జీవితం కొరకు ఒక మంచి ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. But only we can get into that purpose when we align ourselves with him. కానీ ఆ ఉద్దేశ్యములోనికి ఎప్పుడు మనం వెళ్తాం అంటే ఎప్పుడైతే ఆయన మార్గములోనికి వస్తామో. Most of them do not align themselves with God's will and so they remain outside his purpose. అనేకలైనటువంటి వారు ఏం చేస్తారనగా దేవుని యొక్క ప్రణాళికలోనికి వారు రారు కాబట్టి ఆయన ఉద్దేశపూర్వకముగా వారు జీవించలేకపోతారు. They don't know what they are doing because they have not aligned themselves with him. వారు దేవునితో ఏకం కాలేకపోతున్నారు కాబట్టి వారి జీవితంలో ఏం చేస్తున్నారు వారికి అర్థం కావడం. Like having a highway along the forest. Mari adi ela untundanaka adavi margamulo oka manchi margam veyabadinattu untundi. And it is leading to a destination. Adi oka uddeshamato gamyaniki cherchutu untundi. But you are lost in the forest, not able to find your way. Kani eppudaithe meer adavuloniki vellipoyi margani kolipotharo meer margamu kanugonalekapothuntaru. And you'll be wandering here and there, wandering aimlessly. Appudu em avutundanaga e uddesham lekunda akkadakkade meer tirugutu untaru. But when you come to know God. Kani eppudaithe meer devuni telusukuntaru. You will come on to that highway. మీరు ఆ యొక్క మంచి మార్గములోనికి వస్తారు. The highway that God has prepared for your life. దేవుడు మీ జీవితం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మంచి మార్గములో. The good thoughts that he had for you. ఆయన మీ కొరకు ఉంచినటువంటి మంచి ఆలోచనలు. You will come into that. అప్పుడు మీరు దానిలోనికి వచ్చినప్పుడు. Then you will find a purpose for your life. అప్పుడు మీ జీవితం కొరకు ఒక ఉద్దేశాన్ని కనుగొంటారు మీరు. Then you will find meaning in your life. అప్పుడు మీ జీవితంలో ఒక అర్థాన్ని కనుగొంటారు. Then you will find the will of God for your life. అప్పుడు మీ జీవితం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో కనుగొంటారు. Many people end their life without even knowing the meaning of their life. వారి జీవితం యొక్క అర్థం ఏమిటో తెలుసుకోకుండానే అనేకులైనటువంటి వారు తమ జీవితాలను అంతం చేసుకుంటారు. They finish their life without having any fellowship with God. దేవునితో ఏ సహవాసం లేకుండానే వారి జీవితాన్ని ముగించి వేసుకుంటున్నారు. They are born, they live and they die totally lost. వారు జన్మించారు, జీవించారు, చివరికి మరణించారు, పూర్తిగా నశించిపోతున్నారు. And not only lost, they are in bondage to darkness. వారు నశించిపోవడమే కాదండి, వారు అంధకారానికి బానిసలైపోయారు. Satan has bound them in addictions and hopelessness. అపవాది వారిని ఆ యొక్క మత్తు పదార్థాల బానిసత్వం తోటి ముంచివేసింది. You can see how many people are committing suicide because of depression and hopelessness. ఇలాగను మనం గమనించినట్లయితే ఎంతో మంది నిరుత్సాహం అనేటువంటి దాని వలన ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. Why? ఎందుకని? Because they have not found the purpose of their life. వారి యొక్క జీవిత ఉద్దేశాన్ని వారు కనుగొనలేదు కనుక. Things look hopeless. వారికి అన్ని విషయాల్లో ఏ నమ్మక కలిగించలేకపోతున్నారు. There is no hope of everlasting life. నిత్య జీవాన్ని గురించినటువంటి నమ్మకం అనేటువంటిది ఏమీ వారికి కలగడం. And many people teach that you have to make yourself better and better, then only you may get, and nobody can make themselves better. అనేకలైనటువంటి వారు మిమ్మల్ని మీరు మంచిగా మార్చుకొని మార్చుకుంటేనే మీరు పరలోకానికి వెళ్తారని చెబుతున్నారు, కానీ ఎవరు వారిని మంచిగా మార్చలేకపోతున్నారు. It's a hopeless future. అది ఎలా ఉందంటే ఏ విధమైన నమ్మకం లేనటువంటి భవిష్యత్తుగా ఉంటుంది. But that's not the plan of God for us. అది కాదండి దేవుని యొక్క ప్రణాళిక మన కొరకు. God has a purpose for why he put you on the earth. నీ లోకములో దేవుడు నిన్ను ఎందుకు పంపించాడో దానికి ఒక ఉద్దేశం ఉన్నది. God had a purpose for my life. నా జీవితం కొరకు దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. He made me a doctor. నన్ను ఒక డాక్టర్ గా దేవుడు చేశాడు. He made me a child specialist. అంతే కాదండి పిల్లలకు వైద్యం చేసేవాడిగా నన్ను మార్చాడు. And he sent me to a place that was needing this services that I could give. అంతే కాదండి నేను ఎలాగైతే ఈ యొక్క మరి పరిచర్యను చేయగలుగుతానో అది ఎవరికి అవసరం అక్కడికి నన్ను పంపించాడు. And I know that I have a purpose in my life. అంతే కాకుండా నా జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నదని నాకు తెలిసింది. Not only to do my work that he has given me the skill. నాకు నేను కలిగి ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకునే పని కాదు మాత్రమే కాదు. But also to show people the glory of God. అంతే కాదండి దేవుని యొక్క మహిమను ప్రజలైనటువంటి వారికి చూపించవలసిన పని. Tell people the love of God. దేవుని యొక్క ప్రేమను ప్రజలకు నేర్పించవలసిన పని. Tell people there is hope. ఒక నమ్మకం ఉన్నది అనే విషయాన్ని చెప్పడానికి. I know the why I'm on this earth. ఎందుకు ఈ లోకములో నేను ఉన్నాను నాకు తెలుసు. I'm not just wandering aimlessly. నేను ఏ విధమైన గమ్యము లేకుండా అటు ఇటు తిరుగుతూ లేదు. And when people see me, ఎప్పుడైతే ప్రజలు నన్ను చూస్తారో, they should come and ask me, brother, you are always happy.
నీవు ఎప్పుడు సంతోషంగా కనబడుతున్నావని ప్రజలు నన్ను వచ్చి అడగాలి. యు ఆర్ నాట్ కన్ఫ్యూజ్డ్. నీవు ఏ విధమైన సందిగ్ధంలో లేవు. యు నో వై యు ఆర్ గోయింగ్. నీవు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు. ప్లీజ్ టెల్ మీ వాట్ టు డు. ఐ ఆల్సో వాంట్ టు నో. నాకు ఎలాగున ఉండాలో అలాగున నాకు కూడా తెలియజేయమని అడగాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ప్రతి మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు ఆశీర్వాదముగా ఉండాలి. బట్ మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ థింగ్స్. కానీ అనేకులైనటువంటి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. దే జస్ట్ లివ్ దేర్ లైఫ్ ఫర్ దేర్ ఓన్ benefit. వారు కేవలం తమ కొరకే అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. They just make their own money and their own fame and then they die. వారి కనుకన్నట్లుగా డబ్బు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, తర్వాత చనిపోతారు. And soon they are forgotten. తర్వాత త్వరితముగా వారు మర్చిపోబడతారు. Nobody remembers them. ఎవరు వారిని గుర్తుచేసుకోరు. And there's no place in heaven for them. అంతే కాదండి, పరలోకములో కూడా వారికి ఏ స్థలము ఉండదు. Because they have not aligned themselves with God. ఎందుకనగా వారు దేవునితో సహవాసాన్ని కలిగి ఉండలేదు. The Bible says in Mark chapter 8 1 verse 36. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో దేవుని యొక్క వాక్య గ్రంథం ఏమి రాయబడుతున్నాడు? What shall it profit a man if he gains the whole world and lose his own soul? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనకరము? What shall a man give in exchange for his soul? మనిషిడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును? If you want to know the purpose of your life. ఒకవేళ నీ జీవిత ఉద్దేశం ఏమిటో నీవు తెలుసుకో. You want to know why you were born on this earth. ఈ లోకములో నీవు ఎందుకు జన్మించావో తెలుసుకోవాలనుకుంటే then you have to come to know God. అప్పుడు నువ్వు తప్పకుండా దేవుని తెలుసుకోవాలి. The one who gave you life. నీకు జీవాన్ని ఇచ్చిన ఆయన తెలుసుకోవాలి. The one who knew you before even you were created. నీవు సృజించబడడానికి ముందుగా నిన్ను ఎరిగిన వాడిని తెలుసుకోవాలి. The one who had good thoughts about you. అంతేకాకుండా నీ కొరకు మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని తెలుసుకోవాలి. The one who wants you to come and live with him forever. ఆయనతో పాటుగా నిత్యము జీవించాలి అని ఆశపడే ఆయనను నువ్వు తెలుసుకోవాలి. You have to come to know him. ఆయనను నీవు తెలుసుకోవాలి. Don't have the attitude that this is my fate. ఇది నా కర్మ కాబట్టి ఇలా జరుగుతుందిలే అనుకోవద్దు నీవు. I am made to be like this for the rest of my life. నా జీవితకాలం అంతా ఇలాగే ఉండడానికి అన్నట్లుగా నేను సృష్టించబడ్డాను అనుకోవద్దు. God has a good plan for you. దేవుడు మీ కొరకు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. It is not your fate that you should suffer and die and go to hell. That's not the fate. ఎలాగను నీవు శ్రమపడి మరణించి నరకానికి వెళ్ళాలనేటువంటిది నీ కర్మ కాదు. But it's the decision that we have to make. కానీ మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయములో ఉన్నది. Are we going to align ourselves with the will of God for our life? మన జీవితం కొరకు దేవుని ప్రణాళిక ఆకారముగా జీవించాలని ఇష్టపడాలా? Or are we going to live our own life? లేకపోతే మన జీవితాన్ని మనకి ఇష్టమొచ్చినట్లుగా జీవించాలా? And till the time comes when we align ourselves with him, we are always lost. మనము ఎప్పుడైతే దేవుని ప్రణాళికలోనికి రామో అప్పటి వరకు కూడా నశించి We'll be wandering aimlessly in this earth. ఈ లోకములో గమ్యం లేనటువంటి రీతిగానే జీవిస్తూ ఉంటాం. There will be no hope for us. ఏ విధమైన నమ్మకం మనకు దొరకదు. Many times I ask people. అనేక సార్లు నేను ప్రజలను అడుగుతూ ఉంటాను. After this life, are you going to heaven? ఈ జీవితం తర్వాత నీవు పరలోకానికి వెళ్తావా? I don't know. వారు ఏమంటారంటే నాకు ఏమీ తెలియదు. It's up to him. ఇది దేవుని చేతిలోనే ఉంది. That's not true. అది కాదండి సత్యము. You have a choice. నీవు ఎంచుకోగలిగిన స్థితి ఉన్నది. If you want your life to be useful. ఒకవేళ నీ జీవితం ఉపయోగకరంగా ఉండాలనుకున్నట్లయితే. If you want your life to be a blessing. ఇతరులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఉంచుకోవాలనుకున్నట్లయితే. If you want to fulfill God's plan for your life. నీ జీవితం కొరకు దేవుని యొక్క ప్రణాళికను నీవు నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే. If you don't want to waste your life. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనుకున్నట్లయితే. There's only one way. కేవలం ఒకే ఒక మార్గం ఉందండి. You have to give yourself to Jesus Christ. నీ జీవితాన్ని నీవు యేసుక్రీస్తునకు అప్పగించుకోవాలి. The Bible promises. దేవుని యొక్క వాక్యం వాగ్దానం చేస్తూ ఉన్నది. Those who search for him will find him. ఆయనను వెతుకువారు కనుగొనును అని రాయబడుతున్నది. హి ఇస్ నాట్ సమ్వేర్ ఫార్ అవే దట్ నో వన్ కెన్ ఫైండ్. ఎవరు ఆయన కనుగొననటువంటి దూరముగా లేరు ఆయన. He is not sitting somewhere on the clouds and no contact with human beings. He is not like that. Manavulato ye vidamaina sambandham lekunda aina meghamul meda kurchunnatvandi vaadu ga ledu. The Bible says in Jeremiah 29 and verse 12. Yirmiya grantham 29th adhyayamu 11th vachanamlo Bible em chebutundante, you shall call upon me and you shall go and pray unto me and I will hearken unto you. 12వ వచనంలో మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. God is always ready to hear your cry. నీ ప్రార్థన వినడానికి దేవుడు ఎప్పుడు సిద్ధముగా ఉన్నారు. The minute you turn yourself to him and you want to align yourself with his will, he is willing to help you. ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరిగి ఆయన యొక్క ప్రణాళిక ప్రకారముగా నీ జీవితాన్ని సరిచేసుకుంటావో వెంటనే ఆయన నీ వైపు తిరగడానికి సిద్ధముగా ఉన్నారు. Verse 13 it says, and you shall seek me and find me when you search for me with all your heart. మీరు నన్ను వెదకిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. And verse 14, and I will be found by you, says the Lord God Almighty. I will turn away your captivity. 14వ వచనంలో చూస్తే నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, మిమ్మును చెరలో నుండి రప్పించదను. When you want to come to the
perfect but the purpose of your life epudaithe nee yokka jeevitha uddeshanni nuvu telusukovalanukuntavu when you want to know why you are on this earth ee lokamulo nuvu enduku unnavo telusukovalanukuntavu what is your calling in this life ee jeevithamulo nee yokka uddesham emiti epudaithe nuvu telusukuntavu why did god put you on this earth enduku bhulokamulo devudu ninnu unchi unnado telusukuntavu only way to come to know it మరి దాన్ని ఎలాగో నువ్వు తెలుసుకోగలవంటే ఇస్ టు కమ్ ఇన్ టు ఫెలోషిప్ విత్ దట్ గాడ్ హూ బ్రాట్ యు ఇంటూ లైఫ్ ఈ జీవితంలోనికి నిన్ను తీసుకుని వచ్చిన ఆ దేవునితో సహవాసాన్ని కలిగి ఉండు దట్స్ ఓన్లీ వే యు కెన్ కమ్ టు యువర్ పర్పస్ ఇన్ లైఫ్ నీ జీవితంలో నీ ఉద్దేశం నెరవేర్చుకోగలిగినటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అనగా అక్కడికి వెళ్ళడమే ఇఫ్ యు డు నాట్ నో దిస్ గాడ్ ఈ దేవుని గనుక నువ్వు తెలుసుకోకపోయినట్లయితే ద క్రియేటర్ నిన్ను సృష్టించిన ఆయనను యు విల్ నెవర్ ఫైండ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్ నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని నువ్వు కనుగొనలేవు యు డు మెనీ గుడ్ థింగ్స్ నీవు అనేక మంచి విషయాలు చేయవచ్చు బట్ after this life you are lost kaani ee jeevitham tarvata neevu nasinchipothavu remember there are only two places kevalam rende sthalalu unna vishayanni gurtinchukondi what we decide on this earth will determine we go which place we go manamu ee lokamulo teeskunnatundi ee nirnayame ee sthalaniki manam teeskuni velthamo nirnayistundi if we make the right decision fulfill the plan of god and go to heaven manam oka manchi nirnayanni teeskoni devuni pranalikana mana jeevithamlo nerveechinatlayite paralokaniki cherukuntam you will fulfill what god has planned for your life and complete your task and go to heaven mari ఎప్పుడైతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను పూర్తిగా నెరవేరుస్తావో అప్పుడు పరలోకానికి చేరుకుంటావు బట్ ఇఫ్ యు మేక్ ఎ రాంగ్ డిసిషన్ కానీ మీరు తప్పు నిర్ణయం తీసుకున్నట్లయితే అండ్ యు డోంట్ గివ్ యువర్ లైఫ్ టు ద గాడ్ హూ క్రియేటెడ్ యు నిన్ను సృష్టించినటువంటి ఆ దేవునికి మీ జీవితాన్ని సమర్పించేసుకో యు విల్ నెవర్ ఫైండ్ యువర్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అప్పుడు నీ యొక్క జీవితం కొరకైన ఉద్దేశాన్ని నీవు కనుగొనలేవు యు విల్ లివ్ యువర్ లైఫ్ అండ్ డు సంథింగ్స్ త్రూ అవుట్ యువర్ లైఫ్ యు విల్ బి డూయింగ్ సంథింగ్ నీ జీవితకాలం అంతా జీవిస్తూ ఏదో ఏదో పనులు చేస్తూనే ఉంటావు మేబీ యు విల్ డు మెనీ గుడ్ థింగ్స్ ఆల్సో ఒకవేళ ఎన్నో మంచి విషయాలు But at the end of your life kaani mee jeevithantam tarvata you will be lost forever in hell neevu nithyamu aa narakamulo nashinchipothavu remember there are only two places kevalam rende sthalalu unna sangathini gurtinchukondi hell or heaven narakamu lekapothe paralokamu but god's purpose for you is not to go to hell but to come to heaven kaani devuni yokka uddesham mee jeevithamlo emiti anaga narakaniki velladam kosam kaadu gaani paralokaniki raavalani he wants you to come to heaven after you have done his will on the earth ee lokamulo ayana yokka pranalika nerverina tarvata paralokaniki neevu raavalanukuntunnaru that is the purpose that why we are on this earth aa uddesham tote manam andaram kuda bhulokamlo unnam and that is the hope that I have ante kadandi nenu kaligi unnatundi nammakam kuda ade I want to complete my task on the earth that god has given me and I want to meet him in heaven and stay with him దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని ఈ లోకంలో నేను నెరవేర్చి పరలోకానికి వెళ్లి అతనితో నివసించాలనుకుంటున్నాను ఇట్ సేస్ ఇన్ ది బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 6 అండ్ వర్స్ 8 మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో గనక మనం చూచినట్లయితే హి హస్ షోన్ యు ఓ మ్యాన్ వాట్ ఇస్ గుడ్ అండ్ వాట్ డస్ ది లార్డ్ రిక్వైర్ ఆఫ్ యు బట్ టు డు జస్ట్లీ టు లవ్ మర్సీ అండ్ టు వాక్ హంబ్లీ విత్ యువర్ గాడ్ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటకు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు గాడ్ వాంట్స్ us to be righteous దేవుడు మనము నీతిమంతులముగా సత్యవంతులముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు హి వాంట్స్ us to love mercy because he is a merciful god ఆయన దయగలిగినటువంటి వాడు కాబట్టి మనము కూడా దయ చూపించే వారముగా ఉండాలనుకుంటున్నాడు and he wants us to walk humbly with him అంతే కాదని అతనితో దీన మనస్సు కలిగి జీవించాలని ప్రవర్తిస్తూ ఉన్నాడు if you do this నీవు ఎలా చేసినట్లయితే you will find the purpose in your life నీ జీవితములో ఉద్దేశాన్ని కనుగొంటావు god will show you why he put you on this earth ఆయన నిన్ను ఎందుకు భూలోకములోను పంపించాడో దేవుడు నీకు చూపిస్తాడు many people say I'm too young right now to make such a big commitment in my life అనేకలైనటువంటి వారు నేను ఇంకా యవనస్తునే ఉన్నాను కాబట్టి ఇప్పుడే ఆ గొప్ప నిర్ణయాన్ని నేను తీసుకోలేనని చెబుతున్నాను I was only 17 when I made the decision నేను ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు కేవలం 17 సంవత్సరాల వయసు I didn't wait till I became an old man నేను వృద్ధుడైపోయేంత వరకు కూడా వేచి ఉండడం లేదు at a young age I said lord I want to give my life to you యవన కాలములోనే దేవా నా జీవితాన్ని నీకు సమర్పించేయాలనుకున్నాను and because I gave my life to him at that young age ఆ యవన కాలములో నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను కనుక over the years ఈ సంవత్సరాలలో god directed me into his will ayana yokka pranalika loniki devudu nannu nadipinchadu I have aligned myself to his will ayana pranalika prakaram ga nenu jeevisthunna and I am fulfilling the will of god for my life aa jeevitham koraku devuni yokka uddeshanni nenu nerverchuchunna and I know that the day is coming and I'll stand before him ante kadandi oka rojuna nenu tappaka ayana edutu nilabadtaanu ani namukutu unnanu I am not confused why I am on this earth nenu ee lokamlo enduku unnanu aneetvanti sandigdhamulo lenu there's a purpose for my life aa jeevitham koraku oka uddesham unnadi and I am fulfilling it ante kadandi dannu nenu nerverchuchunna there's a beautiful verse in the book of Ecclesiastes chapter 12 and verse 1 prasangi grantham 12th adhyayam modati vachanamlo oka manchi vachanam raayabadutundi remember now thy creator in the days of your youth before the evil days come nor the years draw nigh when you will say I have no pleasure in them
మరి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే ఇలాగును చేయమని చెబుతూ ఉన్నది. ఇఫ్ యూఆర్ ఎ యంగ్ పర్సన్ వాచింగ్ మీ, ఒకవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వాడుగా నీవు యవనుడు అయితే, దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ come into alignment with God and you will find the purpose for your life. Vayasunaku ikkada sambandham ledandi, neevu enta twaraga aithe anta twaraga devuni yokka pranalika emito mee jeevithamlo telusukoni dani prakaramga jeevinchu. Later on when the evil days come it will be very difficult. Aa tarvata chedu dinamulu vachinappudu adi chaala kashtam avutundi meeku. The younger you are the easier it is to align yourself to God. Meeru enta yavanuluga unte anta twaritamuga enta suluvuga meeru devuni yokka pranalika prakaram jeevinchukovali. Soon you will come into the will of God, you will know why God put you on this earth. Ventane దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మీ జీవితంలో తెలుసుకొని మిమ్మల్ని దేవుడు ఎందుకు ఉంచాడు నేర్చుకుంటారు. And you will not waste years of your life. అప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి సంవత్సరాలు మీరు వ్యర్థముగా ఉపయోగించుకోరు. You will have a purpose for your life. నీ జీవితం కొరకనట్లుగా ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. That is to fellowship with God. అనగా దేవునితో సహవాసం కలిగి ఉండడము. To find the will of God. దేవుని యొక్క ప్రణాళిక కనుగొనడము. And fulfill the will of God on this earth. You will know it. ఈ లోకములో ఆ దేవుని ప్రణాళికను నెరవేర్చడం అండి. If you want to have that, అటువంటి దానిని మీరు కలిగి ఉండాలనుకుంటున్నారు. Maybe you are a young person watching me. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవ్వరుడుగా నీవు చూస్తూ ఉండవచ్చు. Maybe you are a young person who doesn't know what to do in future. What is your ahead of you? నీ జీవితంలో తర్వాత ఏమి చేయాలో ఇంకా తెలియనటువంటి వాడవై ఉండొచ్చు. But do the one thing most important now. కానీ ఇప్పుడే అతి ముఖ్యమైనటువంటి దాన్ని చేయి. I did it when I was 17 years of age. నేను 17 సంవత్సరాల వయసులో ఉండగానే దీన్ని నేను చేశాను. I gave my life to Jesus. నా జీవితాన్ని యేసుకు సమర్పణ చేసుకున్నాను. And I found the purpose for my life. నా జీవితం కొరకు ఆయన ఉద్దేశాన్ని కనుగొన్నాను. I fellowship with God. దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాను. Why don't you do the same? ఎందుకు నీవు కూడా అలా చేయకూడదు? Repent of your sins. నీ పాపమునకు ప్రాయశ్చిత్తపడు. Give your life to him. నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసు. And you also will know the purpose for your life. అప్పుడు నీవు కూడా నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతావు. The first step is come to Jesus Christ. అయితే మొదటి సంగతి ఏమిటనగా యేసు క్రీస్తు దగ్గరికి రా. Will you pray with me? నాతో ప్రార్థన చేస్తావా? Lord Jesus. ప్రభువైన యేసు. I'm a sinner. నేను ఒక పాపిని. But today I want to give my life to you. కానీ ఈ రోజున నా జీవితాన్ని సమర్పణ చేసుకోవాలనుకుంటున్నాను. I repent of all my sins. నా పాపములన్నిటిని నేను విడిచిపెడుతూ ఉన్నాను. I want you to be my master. నీవే నా బోధకుడుగా ఉండాలనుకుంటున్నాను. I want you to forgive my sins. నా పాపములను మీరు క్షమించాలనుకుంటున్నాను. I want you to fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని అడుగుతూ ఉన్నాను. I want to find your will and fulfill your will in my life. నా జీవితములో నీ ప్రణాళిక ఏమిటో కనుగొని దానిని నెరవేర్చాలనుకుంటున్నాను. I want to walk in your ways. నీ మార్గములలో నేను నడవాలనుకుంటూ ఉన్నాను. I will follow you the rest of my life. నా జీవిత కాలం అంతా నేను నిన్ను వెంబడించదను. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. Amen. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God guide your steps and make you and teach you his will for your life. మీ జీవితములో ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన మీకు బోధించి మీ యొక్క మార్గములను సరైన రీతిగా నడిపించును గాక. Get a Bible and start studying the word of God. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలు పెట్టండి. Find a good church and fellowship with the believers. ఒక మంచి సంఘమును తీసుకొని అక్కడ విశ్వాసులతో మీరు సహవాసాన్ని కలిగి ఉండండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.